రెబల్ స్టార్ ప్రభాస్. నిజంగా టాలీవుడ్ లో ఇలాంటి ఒక హీరో కోసం యావత్ ప్రపంచం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుందంటే ఇంతకంటే ఓ తెలుగు హీరో అభిమానికి ఏం కావాలి చెప్పండి. ఈశ్వర్ సినిమాతో మొదలైన తన జర్నీ ఇప్పుడు ఇంత సక్సెస్ఫుల్గా ఉండడానికి కారణం చాలానే ఉన్నాయి. తను ఒక రెబల్ స్టార్ వారసుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు, అంతేకాని మరి ఏ కూడా ఆయనకు కలిసి రాలేదు. స్టార్టింగ్లో ఎన్నో డక్కా ముక్కలు తిన్నాడు, కానీ వచ్చిన అవకాశాన్ని ప్రతిదాన్ని తన వీలైనంత మెరుగుపరుచుకున్నాడు. యాక్టింగ్, డాన్స్ విషయంలో తనకు తానే పదును పెట్టుకున్నాడు. మరి బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా భాషతో సంబంధం లేకుండా ఆయనకు అభిమానులు ఏర్పడ్డారు. ఇక దాదాపు ఆయన కమిట్మెంట్ ఎలా ఉంటుందంటే బాహుబలి చిత్రానికి 5 ఏళ్ల తన సమయాన్ని ఇచ్చేశారు. అందుకే రాజమౌళి కూడా ప్రభాస్ అంటే అంత ఇష్టం. ఏ హీరో కూడా ఇంతగా తనను నమ్మాడు అంటే ఆ సినిమాని ఇంకెంత అద్భుతంగా తీయచ్చు అనేదే రాజమౌళి మనసులోని మాట. అందుకే ఆ హీరోతో ఎటువంటి ప్రాబ్లం అయినా ఎటువంటి సమస్య అయినా ఈజీగా పరిష్కరించుకోవచ్చు. అందుకే అతను డార్లింగ్ అంటారు ప్రభాస్ని రాజమౌళి. తన 17 ఏళ్ల కెరియర్లో 19 చిత్రాలు చేశారు ప్రభాస్. మరి ఇలాంటి సక్సెస్ఫుల్ కెరియర్లో ఆయన త్రిష, కాజల్, తమన్నా, అనుష్క, చార్మిలతో చాలాసార్లు యాక్ట్ చేశారు, అంటే 1-2కు మించి. కానీ కొంతమందితో మాత్రం ఆయన ఒక్కసారి కూడా చేయలేదు. మరి ఇంతకీ ఆ లిస్టులో చాలామంది ఉన్నారా అంటే ఒకరు లేదా ఇద్దరు అనే చెప్పాలి. ముఖ్యంగా ఆయన స్టార్ పెయిర్ అయినటువంటి అనుష్క ఆయనతో పాటు 4 చిత్రాలు నటించింది. బిల్లాతో స్టార్ట్ అయిన వాళ్ళ రొమాన్స్ బాహుబలి వరకు కొనసాగింది. మరి ఆ కెమిస్ట్రీనే వాళ్ళిద్దరిని ఒక ముడి వేసేయడానికి ప్రయత్నాలు కూడా చేశారు, కానీ అవన్నీ జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పడంతో ప్రస్తుతం ఆ వార్త సైలెంట్ అయిపోయింది. ఇక త్రిష, చార్మి, ఇక తమన్నా కూడా ఆయనతో రిపీటెడ్గా నటిస్తూనే వచ్చారు. మరి బాలీవుడ్ నుంచి కంగనా రనౌత్ కూడా ఆయనతో జతకట్టింది. లేటెస్ట్గా పూజా హెగ్డే కూడా జాన్ సినిమాలో ఆయనతో కలిసి నటిస్తోంది. అయితే ఇంతవరకు ప్రభాస్తో కలిసి యాక్ట్ చేయని ఆ హీరోయిన్ ఎవరు అంటే ఇంకెవరు, మన అక్కినేని వారి కోడలు సమంత. ఏమాయో చేసావేతో టాలీవుడ్లోకి ఎంటర్ అయిన ఈ చిన్నది ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమాస్లోనే 1 హీరోయిన్గా ఉంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా టాప్ హీరోయిన్. మరి అలాంటి సమంత ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లైనా ప్రభాస్తో ఎందుకు జోడి కట్టలేదు? వీరిద్దరికి ఏ కాంబినేషన్ ఇంతవరకు ఏ డైరెక్టర్ కుదర్చలేదా? లేదంటే వీళ్ళలో ఒకరికొకరికి ఏమైనా ఎక్కువ ప్రాబ్లమ్సా? అసలు ఓ సినిమానే చేయనప్పుడు ఎలా వస్తాయి? మొత్తానికి వీళ్ళిద్దరూ ఇప్పట్లో కనీసం నటించే అవకాశాలు అయితే లేకపోలేదు. ఎందుకంటే ప్రస్తుతం తను జాన్ సినిమాతో బిజీగా ఉన్నారు, అలాగే సమంత 96 రీమేక్తో బిజీగా ఉంది. తర్వాత సినిమాలకి పర్మనెంట్గా కాకుండా తాత్కాలికంగా గ్యాప్ ఇవ్వాలని డిసైడ్ అయింది. సో ఇప్పట్లో ఈ అనుకోని జోడి కలుస్తుందన్నటువంటి గ్యారంటీ అయితే లేదు. ఇక తనతో యాక్ట్ చేయని హీరోయిన్స్ లిస్ట్లోకి కీర్తి సురేష్ కూడా జాయిన్ అవుతుంది. మరి కీర్తి సురేష్ తనతో యాక్ట్ చేస్తుందా? అలాగే రకుల్ ప్రీత్ కూడా పెండింగ్ ఉంది. రకుల్ ప్రీత్ త్వరలోనే ఆయనతో యాక్ట్ చేస్తారా? గతంలో ఓ సినిమాలో ఇద్దరికీ కలిసి పనిచేసే అవకాశం వచ్చినా డేట్ సజెస్ట్ కాలేక కుదరలేదట. కానీ దాని గురించి ఎంత బాధపడుంటుందో కదా. సో కీర్తి సురేష్కి అవకాశాలు లేకపోలేదు, ఎందుకంటే ప్రస్తుతం ట్రెండ్ ఫ్రెష్ హీరోయిన్గా కీర్తికి మంచి డిమాండ్ ఉంది. కాబట్టి ఫ్యూచర్లో ప్రభాస్తో నటించే అవకాశం ఈ ముగ్గురిలో ఏ భామకు వస్తుందో చూడాల్సిందే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.